హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్త సినిమాల్ని కోరుకుంటూ ఉంటాం, సినిమాల్లో కొత్త కథల్ని కోరుకుంటూ ఉంటాం. కథల్లో నటించే యాక్టర్స్ కూడా కొత్తదనాన్ని కోరుకుంటే, కొత్త క్యారెక్టర్స్ని ట్రై చేస్తే చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా చూసిన ఒక ట్రైలర్ అలానే అనిపించింది. ఆ ట్రైలరే వాల్మీకి సినిమాకి సంబంధించింది. ఎస్, ఇప్పటి వరకు ఒకలా మనందరికీ పరిచయమైన వరుణ్ తేజ్ వాల్మీకిగా మారి గణేష్ అంటూ సరికొత్తగా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా విశేషాలని మనతో పాటు షేర్ చేసుకోవడానికి వాల్మీకి, మన గణేష్, అదేనండి మన వరుణ్ తేజ్, అలాగే మృణాలని రవి మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన షోని స్టార్ట్ చేద్దాం. రండి. హాయ్ హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. మేము తెలుగులో కూడా సూపర్ డీలక్స్ చూసాము. అవునా? ఎస్ చూసాము అప్పటి నుంచి. అవును, సూపర్ ఫిలిం. సో అది ఏ లాంగ్వేజ్లో అయినా చూడగలుగుతాం. సో తెలుగులో కూడా మేము చూసాం, థియేటర్కి వెళ్ళి చూసాను నేను. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ లుక్ మారినందుకు. థ్యాంక్ యూ. సో ప్రేక్షకుల్లో ఇప్పటి వరకు వరుణ్ ఇలా అనుకునే వాళ్ళ ఒపీనియన్ కూడా మార్చినందుకు థ్యాంక్ యూ. అంటే దిస్ నో రీజన్ బిహైండ్ క్యారెక్టర్కి అవసరం అని కొత్త డిఫరెంట్ కనపడాలి ప్రతి సినిమాకి. ఒకేలా ఉంటే వాళ్ళు కూడా బోర్ కొడతారు చూసేవాళ్ళకి. సో అందుకే అని చేశాను. నిజంగానే, అంటే డెఫినెట్గా కొత్త కొత్తగా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొత్తదనాన్ని అందరూ కోరుకుంటారు. అండ్ బట్ కొత్తగా చేయాలి అనుకునేటప్పుడు చాలా రకాలుగా ఎదురవుతూ ఉంటాయి. ఓకే, వరుణ్ అంటే ఇలా, కంచెలో చూసిన వరుణ్ వేరే, సో ఫిదాలో చూసిన వరుణ్ వేరే, అండ్ F2లో కొంచెం మారింది. ఓకే, వరుణ్ ఇలా కూడానో, ఇలా కూడా మాట్లాడతారా, ఇలా కూడా చేస్తారా అని. అండ్ ఈ ఫిలిం తర్వాత ఓకే, మనం అనుకుంటున్న వరుణ్ వేరు, వరుణ్లో చాలా యాంగిల్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు ప్రేక్షకులు అయితే. అంటే యూ షుడ్ బి, అంటే క్యారెక్టర్ క్యారెక్టర్గా డిఫరెన్స్ అనేది చూపించగలగాలి. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ మై బెస్ట్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ, నాకున్న లిమిటేషన్స్లో నాకున్న స్ట్రెంత్ ఇది వాడుకుని నేను ఎంత డిఫరెంట్గా చేయగలుగుతాను అనేది. అంటే ఒక క్యారెక్టర్ క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ అనేది కనపడాలి. ది షుడెంట్ టుమారో ఆన్ స్క్రీన్ గడ్డం వేసుకుని, అంత గెటప్ వేసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు నేను. సో యూ షుడ్ ఓన్లీ సీ ద క్యారెక్టర్, అలా వరుణ్ తేజ్ కనపడకూడదు. దానివల్లే ఎక్కువ ఫోకస్ చేసి డిఫరెంట్గా కనపడాలని చెప్పి కొంచెం దిస్ డెఫినెట్లీ వర్క్ పెట్టాలి. కొన్ని కొన్నిసార్లు సినిమాలు సపోర్ట్ చేయవు, క్యారెక్టరైజేషన్స్ అంతా డిఫరెంట్గా ఉండవు. మన తెలుగులో హీరో క్యారెక్టర్ అంటే ఒక టిపికల్ ఒక రెండు మూడు లైన్లు బాగానే కరెక్ట్గా ఒకేలా ఉంటాయి. మంచోడు హెల్ప్లు చేస్తూ ఉంటాడు, ఫనీగా ఉంటాడు, పక్కన మీద సెటైర్ చేస్తాడు. నేను చేశాను. కొన్నిసారి క్యారెక్టరైజేషన్ వేరే పడినప్పుడే మనం ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ, కొత్త కొత్తగా ట్రై చేయడం కానీ, మేనరిజమ్స్ ఆర్ డైలాగ్ డిక్షన్ ఆర్ డెలివరీ ఎనీథింగ్, ఆ స్కోప్ దొరుకుతుంది అనమాట. అండ్ ఐమ్ జస్ట్ లక్కీ. సీ, నేను అనుకోవచ్చు 100 ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు చేయాలని, బట్ అలాంటి సినిమాలు వచ్చిన దగ్గర ల్యాండ్ అవ్వడం ఐ ఫీల్ రియలీ లక్కీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన అంటే తెలుగులో అని కాదు, కొన్ని లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందంటే హీరో అంటే హీరో ఇలా ఉంటుందన్నమాట. మనం కూడా అంటాం హీరో, క్యారెక్టర్, ఆర్టిస్ట్, ఇలా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. బట్ కొన్ని చోట్ల మాత్రము సినిమా అంటే సినిమా, క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్. అందుకే అమితాబ్ బచ్చన్ గారు కానీ లేకపోతే కొంతమంది హీరోస్ కానీ బయటకు వచ్చి సో దాన్ని చెరిపేశారు అనమాట. హీరో కాదు, క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. సో ఏదైతే ఉందో ఆ పాత్ర అనేది ఇంపార్టెంట్ అని. అండ్ ఈ ఫిలిం కూడా అంటే ఇది రీమేక్ అని అందరికీ తెలుసు, ఆఫీషియల్గా రీమేక్ చేస్తున్నారు జగదానంది. బట్ అందులో హీరో అనగానే సిద్ధార్థ్ కనిపిస్తారు. అండ్ సిద్ధార్థ్ రోల్ మీరు ప్లే చేయట్లేదు. అంటే చాలా మంది ఫస్ట్ హరీష్ గారు చెప్తున్నారు నాకు, అని వెళ్ళి ఇలా జిగర్తాన సినిమా చేస్తున్నాను వరుణ్తో అంటే, ఓ నైస్, మరి బాబీ సినిమా క్యారెక్టర్ ఎవరు వేస్తారు అని అంటున్నారు అందరు. లైక్ ఇట్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ షాక్, అది నిజంగా హెల్ప్ అయింది కూడా మా సినిమాకి. నో వన్ ఎక్స్పెక్టెడ్ మీ టు డూ దాట్, నో వన్ ఎక్స్పెక్టెడ్ మీ టు లుక్ లైక్ దాట్. కానీ ఆ లుక్ వచ్చినప్పటికి ఇట్ రియలీ హెల్ప్డ్ ద ఫిల్మ్ జనాలకు రీచ్ అవ్వడం కానీ. సో ఫార్ ఎవ్రీవన్ టాక్, చాలా మంది మాడతారు నాకు ఇంత అప్రిసియేషన్. తొమ్మిది సినిమాలు చేశా, వచ్చిన ఫోన్లు ప్రతిసారి జనాలు ఫోన్ చేసి బాగుంది బాగాలేదు చెప్పడం. బట్ ఈ సినిమాకి స్పెసిఫిక్గా ద అమౌంట్ ఆఫ్ కాల్స్ హెవ్ బిన్ గెట్టింగ్, పీపుల్ అప్రిషియేటింగ్ ద వర్క్, ద లుక్ ఆర్ వాట్ ఎవర్, సో ఫార్ హెస్ బిన్ అ లాట్ క్రేజీ సపోర్ట్. అది ఉంది, తెలుస్తుంది. అండ్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే, అంటే మీరు ఇక్కడ అందంగా ఉన్నారు, అండ్ స్క్రీన్ మీద చూస్తే అండ్ మీ యాక్టింగ్ చాలా అందంగా ఉంది. కనిపించింది కొంచెమే ట్రైలర్లో, బట్ చాలా చాలా అమేజింగ్ జాబ్. సో ఎలా అనిపించింది మీకు తెలుగులో వర్క్ చేయడం? ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ వెరీ యు నో షోర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఎట్, బట్ ఇట్స్ అ హ్యూజ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్స్ ఆల్రెడీ సూపర్ స్టార్స్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దాట్. అండ్ ఐమ్ అ న్యూ కమర్ హూ డజంట్ నో లాంగ్వేజ్ ప్రాపర్లీ. సో ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హవ్ పుల్డ్ దిస్ ఆఫ్ వితౌట్ ద టీమ్ సపోర్ట్. Because it does contribute a lot. If you're seeing it on screen, if I'm even talking a small dialogue, I think that
is there's a lot of motivation and support from behind, especially from the director and even the producer. So they keep sending me references of few heroines, and they tell me like, you can, you know, learn from their acting skills and all that. So everybody has been sending me a lot of inputs to learn. That is what is really nice, because they could have for such a huge film, they could have got someone who's already very perfect. They need not bring a newcomer, train her, and then, you know, put her through this. But they took that extra effort, making sure like she gets things right. So it was very sweet of them, such a supportive team. I'm really happy to be part of. Harishankar garu, already, you know, మీ ఫ్యామిలీకి ఆయన కొత్త కాదు, అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఆయన కొత్త కాదు, బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంలో ఆయన సూపర్ అనమాట. అంటే ఒక మాస్ ఎంటర్టైనర్, నాట్ ఈవెన్ మాస్ అనగానే లైక్ కంప్లీట్ మాస్ ఫిలిమ్స్ కూడా ఉండదు ఆయన దగ్గర నుంచి. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అందులో, కంప్లీట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆయన. అండ్ నేను ఇనిషియల్గా యాజ్ యూనో ఆయన ఎక్కువ మాస్ ఎంటర్టైనర్స్ చేశారు. నేను ఫస్ట్ ఆయనతో మీటింగ్ అయినప్పుడు ఆయన ఫస్ట్ సినిమా షాక్ అని ఒక సినిమా తీశారు, రైట్? కానీ ఐ పర్సనలీ లైక్ ది ఎస్థెటిక్స్ ఆ సినిమాలో. Sensibility అనేది బాగుంటాయి, యూ కెన్ వర్క్ ఆర్ నాట్ దట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ఐ ఆ సెన్సిబిలిటీస్ బాగున్నాయి. సో ఇలాంటి సినిమాలు చేస్తారనుకుంటే దాని తర్వాత ఆయన టోటల్ యూటర్న్ తీసుకుని హీస్ గాన్ ద అదర్ వే, రైట్? సో నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు కథ చెప్పడం వచ్చి అడిగా ఫస్ట్, కథ ఎన్ని కావాలంటే సార్ డిస్కషన్ నాకు చెప్పండి, ఐ రియల్ లైక్ దిస్ ఫిల్మ్, ఎప్పుడు చెప్పలేదు మీకు, కానీ మీరు దాని తర్వాత మిరపకాయని చేశారు, దాని తర్వాత గబ్బర్ సింగ్ చేశారు, రామాయ వస్తాయి చేశారు, సుబ్రహ్మ, ఆల్ హవ్ బిన్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ ఇంక్లూడింగ్ డీజే. నేను వై డిడ్ యూ లైక్ నాట్ మేక్ ఫిల్మ్ లైక్ షాక్ అని అన్నాడు. కరెక్ట్, ఎక్కడో నేను కూడా ఐ గాట్ డివియేటెడ్, క్యారీడ్ అవే బై, అంటే ఆ టైంలో అలాంటి సినిమాలే అందరు చూస్తున్నారు, సో ఐ హ్యాడ్ టు మేక్ సచ్ ఫిల్మ్స్. హీ సెడ్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై కపుల్ ఆఫ్ దాట్ ఫిల్మ్స్ ప్లస్ జిగర్ తాండ లాంటి సినిమా చూసి ఇట్స్ ద రైట్ మూవ్ అని. అంటే ఇట్ కెన్ లుక్ లైక్ అ మాస్ కమర్షియల్ ఫిల్మ్ వాల్మీకి, కానీ ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫ్లిక్, ఇట్స్ గాట్ అ అమేజింగ్ స్టోరీ టు ఇట్, కొత్త స్టోరీ. మనకి మాస్ కమర్షియల్స్ అంటే హీరో విలన్ ఫైటింగ్, అమ్మాయిని ఎత్తుకుపోవడం, ఇట్ బ్రేక్స్ ఆల్ ఆఫ్ దాట్. ఇట్స్ ప్రాబ్లీ కమర్షియల్ ఫిల్మ్ బట్ వితౌట్ ఆల్ ఆఫ్ దాట్, అలాంటి స్టోరీ కాకుండా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒక సినిమా, ఒక గ్యాంగ్స్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య జరిగే కథ. అండ్ మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా వరకు మార్చినట్టుంది వాల్మీకి. చాలా పద్ధతి కూర్చుంది అనుకున్నా, చాలా పద్ధతిగా కూర్చున్నారు, కానీ ఆ పద్ధతిలో కూడా కనిపిస్తుంది నాకు వాల్మీకి ఆ క్యారెక్టర్. అదే ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంచెం తగ్గి, సినిమా అయిపోయింది బయటకు వచ్చి మామూలు వచ్చే. లేదు, మీరు చాలా నో కంప్లీట్ గా మారిపోయారు సడన్ గా, మేమే గుర్తుపట్టట్లేదు. మంచిగానే కదా, చాలా మంచిగా. అమ్మాయిలందరూ ఇంకా ఫిదా అవుతున్నారు, మామూలుగా అయితే మంచిగా అబ్బాయిని ఇష్టపడుతుంటారు. ఈ సినిమా వాల్మీకి షూటింగ్ చేసినప్పుడు మధ్యలో ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ చేస్తాం, దట్ ఇస్ ఎ వెరీ ఈవిల్ షాట్ ఇన్ దట్, మనం నవ్వుతూ ఉంటాను, ఇంత భయంకరంగా ఏంటని అనిపించింది నాకు. సో ఒక హరీష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో లేడీస్ ఎవరో వచ్చారు, అవుండి అండి మేము ఫిదా తొలిప్రేమ సినిమాలు చూసాం, పాపం అబ్బాయి చక్కగా ఉన్నాడు అలా అనుకున్నాం, కానీ అది చూస్తే రేపు అమ్మాయి భయపడతారేమో థియేటర్లో అన్నాను. నాకు అప్పటి నుంచి అరే కరెక్ట్, మేబీ అయినా మరీ ఎక్స్టెన్సివ్గా వచ్చేసామా, కానీ లక్కీగా ఇంత అమ్మాయిలు కూడా వి లవ్ బ్యాడ్ బాయ్స్. అమ్మాయిలు కూడా బ్యాడ్ బాయ్స్ ఉన్న వేడేసి ఇష్టపడుతున్నారు కాబట్టి పర్వాలేదు. అండ్ మామూలుగా అయితే వరుణ్ కూర్చున్నప్పుడు పక్కన యాక్టర్స్ని అడుగుతూ ఉంటాం, ఆయన చాలా కామ్ యూనో కూల్, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అలానే ఉందా అని అడుగుతూ ఉంటాం, బట్ ఈ సినిమాలో ఆయన అలా కనిపించట్లేదు. ఆయన క్యారెక్టర్ అది ప్లే చేసేటప్పుడు మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? కొన్ని ఉండుంటాయేమో నాకు తెలిసి, తక్కువగా ఉండుంటాయి మీకు పూజా గారికి ఆ పాటతో పాటు. పూజా నా సీన్ కూడా 25 minutes ఉంటుంది సినిమాలో. ఓకే, ఎక్కువ ఈ సినిమాలో అబ్బాయిలతో ఉంటా, అమ్మాయిలతో బో ఎన్ని సినిమాలు ఉంటాను హీరోయిన్ పక్కన, బోర్ కొడుతుంది. సో ఎలా అనిపించింది అంత టాల్ అండ్ హ్యాండ్సమ్ హీరోతో వర్క్ చేయడం? I mean, in the set, he was looking like Gandal Kulkarni. Yeah, yeah. So, yes, like you already said, he's very cool. He's always thinking about, you know, how to improvise stuff and like that. He is same like how you describe, what do I tell you? He's just like that heroes. Only after action, he'll change into this new personality, Gandal Kulkarni, all. Other than that, he's always the same, just like how he is now. ఈ గణేష్ తెలంగాణ రాయలసీమనా ఈ గణేష్? ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడున్న ఈ కాలంలో మనకి ఫ్యాక్షనిజం కానీ ఆర్ సే ఈ రౌడిజం చాలా, ఇట్స్ వెరీ మినిస్క్యూల్, చాలా తక్కువ ఉంది. ఈ సెటప్లో ఈ తమిళ దాంట్లో మధురై బ్యాక్డ్రాప్లో తీసారు, అక్కడ కొంచెం ఇంకా వాట్ ఎవర్ దట్ రౌడిజం అది ఇంకా జరుగుద్దని. ఇక్కడ వి డిడ్ నో విచ్ టెరెన్ టు పిక్, అక్కడ ఆంధ్ర తీసుకోవాలో తెలియదు, టోటల్గా తెలంగాణ తీసుకోదు. సో వీ క్రియేటెడ్ ఫిక్షనల్ విలేజ్, గద్దలకొండ కొండ అనేది ఊరు, ఒక ఫిక్షనల్ ఊరు చేసాం. బట్ ఓవరాల్గా కొంచెం ఆ రౌడిజంకి ఆ క్యారెక్టర్కి తెలంగాణ అయితే ఇంకొంచెం బాగుంటుందని అనిపించి హరీష్ గారు ఇంకోటి F2లో కూడా చేశాను, ఇంకొంచెం బెటర్గా చేసే సినిమాలు అని చెప్పి చేయించారు. F2లో చేసినప్పుడు డెఫినెట్గా మాకు కొత్తగా అనిపించింది మీరు మాట్లాడుతుంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మాకు అలవాటు అయిపోయింది అనిపించింది అనమాట ఈ సినిమాలో. సో ఇంకా డెఫినెట్గా ఆ గెడ్డం గురించి అడగాలని నాకు ఉండింది. సమ్మర్లో కూడా
హెయిర్ కట్స్ చేసుకునే రోజుల్లో కూడా మీరు అంత హెయిర్ పెంచుకొని అమ్మాయిలకే మాకు హెయిర్ పెరగాలంటే ఏమన్నా మీరు సీక్రెట్స్ ఇవ్వాలని చెప్పాలనుకుంటున్నారా? హెయిర్ పెరగడం ఎలా? ఏం చేయాలి? ఎక్కువ పట్టించుకోకూడదు వాటి గురించి. అంటే రోజు దానికి షాంపూ పెట్టి అంటే బేసిక్స్ చేసుకోవాలి, కానీ ఎక్కువ దూకుంటూ ఎక్కువ ఆలోచించకూడదు, అది పెరిగిపోతుంది. ఇప్పుడు 14 రీల్స్ ఇప్పటి వరకు మాకు తెలుసు, బట్ ఇప్పుడు ప్లస్ అయింది. సో రామ్ గారు, గోపి గారు వెరీ సాఫ్ట్ స్పోకెన్ పీపుల్ బోత్ ఆఫ్ దెమ్, పెద్ద అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ బిహేవ్డ్, కొంచెం రెస్పెక్టబుల్గా ఉంటారు చాలా, అండ్ చాలా బాగా మాట్లాడతారు. వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అనమాట. ప్రొడ్యూసర్ నేను చూశాను కానీ కొంచెం గట్టి గట్టి మాడతారు అందరూ. బట్ దే వాళ్ళు చాలా నెమ్మదిగా చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటారు. యుఎస్ రిటర్న్స్ వాళ్ళు ఇద్దరు, బట్ దే లవ్ టు వర్డ్ సినిమా అలానే ఉందని చెప్పారు. ఇదండి ఆ మాస్ వాళ్ళల్లో అలానే ఉంది అని చెప్పారు. సినిమా మీద లవ్ అంతా ఉంది కానీ బయటకు పడదు. బయట దే ఆర్ వెరీ కూల్ సాఫ్ట్, దే హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు వర్డ్ సినిమా. కొంచెం క్రియేటివ్ పీపుల్ ఆల్సో. ఓకే, సో యూసీ ప్రొడ్యూసర్స్ హూ వాంట్ జస్ట్ షెల్ అవుట్ మనీ, సినిమా మీద ఇష్టంతో డబ్బులు పెట్టి చేస్తారు, కానీ వాళ్ళకి వెన్ ఇట్ కమ్స్ టు డీటెయిలింగ్ కొన్ని స్టోరీ సీన్ ఇవన్నీ అంత వాటికి వెళ్ళరు. బట్ దేర్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ హూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సే స్క్రిప్ట్ ఆర్ ఒక ఏదైనా సజెషన్ ఇవ్వడం కానీ అలాంటి వాటి. దాన్ని రామ్ గారు కానీ గోపి గారు కానీ దే ట్రావెల్ విత్ ద ఫిల్మ్, ఓకే, అండ్ దేర్ ఆల్వేస్ ఆన్ సెట్, ఎప్పుడు వర్క్ చేస్తుంటారు ఎక్కువ. దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్ అండ్ వాళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఇయర్ అవడం నాకు ఆనందం ఉంది. అండ్ సెట్లో నాకు తెలిసి హరీష్ గారు ఏమంటే కొంచెం ఇక్కడ బడ్జెట్ అంటే ఈలో ప్రొడ్యూసర్స్ వస్తారేమో బికాస్ కంఫర్టబుల్. చాలా మంచి అనమాట బాబా హరీష్ అంటారు, సరే వీళ్ళు వద్దు అంటే డబ్బులు ఇస్తారు సార్ అనే టైప్లో. బట్ సీ ఇట్స్ ఫర్ దెమ్, ఇట్స్ టు మేక్ అ మార్క్ విత్ దర్ న్యూ బ్యానర్. అది వాన్ ప్రూవ్ అ పాయింట్, మంచి సినిమాతో ముందుకు రావాలి కొత్త బ్యానర్ నుంచి అని. బికాస్ ప్రీవియస్ బ్యానర్ కూడా చాలా మంచి మళ్ళీ చేశారు. సో బట్ యా, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వరుణ్ గారు సినిమా అయిపోయిన తర్వాత ఆయన గెడ్డాన్ని మిస్ అయ్యారు, సో మీరు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎవరిని దేన్ని మిస్ అయ్యారు క్యారెక్టర్లో? I think the entire team. So while I was traveling with the entire team, it was always like... It is like, smart answer. Entire team, andarki telusu. No, really. Like, no. The director is super fun. The co-stars are amazing. What more? I mean, the entire... When you see the making and all that, it's a super fun team. So even in the last day of the shooting, I was really sad. Like, I wish I get a team again like this. It won't happen for a newcomer to get a super team like this, who is very chill, cool, always... You know, positive, and Harish Shankar's energy level is always high. Yeah. He always keeps me cracking some jokes and making us laugh. Even if I'm like dull, nervous or something, he'll tell something and he'll brighten up the day. So I just wish I'll keep doing movies if the team is like this, for sure. So set lo andarkante aa energy, you know, on ela everlo undedi Harish Shankar sir. ఫర్ షూర్. అండ్ ఎనర్జీ అంటే గుర్తొచ్చింది, ఒక ఒక సినిమా చేసేటప్పుడు యూనో పాజిటివ్ ఎనర్జీ అనేది అన్ని వైపుల నుంచి రావాలి డెఫినెట్గా. బట్ ఒక సినిమా ఇలా కొత్తగా చేస్తున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ కంటే ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి, నీ క్యారెక్టర్కి ఇది కాదు, ఇప్పటి వరకు ఒక మార్క్ వేసారు, మళ్ళీ ఇలా కొత్తగా ట్రై చేస్తే ఏమవుతుంది, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, అలా మీకు కూడా జరిగింది? నాకు ప్రీ రిలీజ్ ప్రీ సినిమా అవ్వకముందు F2 తర్వాత ఐడియాగా చెప్పా ఈ ఇలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాను, లేకపోతే ఇది రీమేక్ చేయబోతున్నాను అంటే ఎందుకు అంటే దే ఆర్ మై వెల్ విషెస్ ఓన్లీ ఆల్ ఆఫ్ దెమ్. మామూలు మంచి క్యారెక్టర్ వేరు, నార్మల్ క్యారెక్టర్ చేయొచ్చు కదా అంటే ఎక్కడో చిన్న హెసిటెంట్గా ఉన్నారు. బట్ థింగ్ ఇస్ నేను హరీష్ గారితో సి మేబీ ఒరిజినల్ జిగర్ తన యాజ్ ఇట్ ఈస్ తీస్తే మేబీ వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉండడం తప్పలేదు. బట్ మాకు మీటింగ్ డిస్కషన్ వల్ల ఐ నో హౌ ద ఫైనల్ అవుట్కమ్ ఇస్ గోన్ బి, సో అది నేను ట్రాన్స్లేట్ చేయలేను వాళ్ళకి. సరే సినిమా మీరు అనుకున్నట్టు అలా ఉండదు, ఇట్స్ గోన్ బి అ నైస్ కమర్షియల్ ఫిల్మ్ విత్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూజువల్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటే మన హీరోనే బ్యాడ్ ఫెలో అయితే ఎలా ఉంటుంది అనేది కొత్త రకంగా ఉంటుందని నాకు అనిపించింది. అంటే ఎక్కువ పుష్ చేయలేదు, చెప్పారు, బట్ టుడే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. మా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఉదయం ఎందుకు మనకి విలన్ క్యారెక్టర్ లేదంటే నేను టుడే హీఈస్ లైక్ గుడ్ దట్ యూ టుక్ దిస్ డెసిషన్ బికాస్ అందరూ బాగా మంచి అటెంప్ట్ అని చెప్తున్నారు. నో రిగ్రెట్స్, నేను కొంచెం మొండిగా చేస్తాను, ఐ వోంట్ లిసన్. యా, సో అందుకనే మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు. అండ్ నిజమే, ఇప్పుడు ఒక స్టోరీని విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఒకవేళ విలనే చెప్తే విలన్ హీరోగానే చెప్పుకుంటాడు కదా. రావణాసురుడు మీద ఒక బుక్ ఉంది, సో రామాయణం మనం చదివింది విల్ బీ ఫ్రమ్ రామాస్ పర్స్పెక్టివ్, అంతే రాముడి రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. డెఫినెట్గా రావణాసుడు తప్పు అనిపిస్తుంది. అపారెంట్లీ దిస్ బుక్ వేర్ ఇట్స్ రిటర్న్ ఫ్రమ్ రావణ్ సైడ్ చూస్తే మీకు లాజికల్గా ఆయనకు రీజన్ ఉన్నట్టు అనిపిస్తుంది అంట. నేను చదవలేదు పుస్తకం, ఐ జస్ట్ హర్డ్ అబౌట్ ఇట్. ఇన్ దిస్ ఎంత బ్యాడ్గా నువ్వు చంపేస్తుంటాడు జనాల్ని, లేపేస్తూ ఉంటాడు,
బట్ వెన్ యూ యాక్చువల్లీ సీ హిస్ బ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఎందుకు ఇంత ఎదలా మారాడు లేకపోతే ఎందుకు ఇంత మూర్ఖుల్లో మారాడు అని ఆలోచిస్తే హీ హాజ్ స్టోరీ. సో ఆఖరికి మారకుండా చివరి వరకు అలాగే ఉన్నాయంటే అది బ్యాడ్. అంతే మన తెలుగు సినిమాలో ఆఖరికి చెడ్డోడైనా మంచోడు మారాల్సింది, ఏది ఎంత చెడ్డోడైనా హ్యాపీ ఎండింగ్ అనేది ఇన్ని కష్టాల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా ఎవరు ఎడదాం అనుకుంటారండి, హ్యాపీగా అక్కడే ఎండ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వద్దాం అని. అండ్ మీరెంత హ్యాపీగా ఉన్నారు సినిమా అయిపోగానే వాల్మీకి? నేను ఐమ్ క్వైట్ ఎక్సైటెడ్, అసలు ఫస్ట్ నుంచి లుక్ బయటకు తీసుకెళ్దాం ఎలా ఉంటుంది. ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఏం కామెంట్స్ వస్తున్నాయి అమ్మాయిల నుంచి? కొంతమంది గడ్డం ఇష్టం లేదు అంటారు కొంతమంది అమ్మాయిలు. అవునా? ఫిదాలో ఉన్నట్టు గడ్డం లేకుండా కావాలి అని. సో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎమోషన్ కి. అండ్ ఇంకొకటి, ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు యూనో ప్రేమ చూపించాలంటే చూపించవచ్చు, దాన్ని ఎంతో కొంత నటించవచ్చు, బట్ కోపాన్ని చూపించాలంటే కొంచెం కష్టమే. నాకు ఎందుకు కొంచెం ఈజీగా అనిపించింది మీ థాట్ కన్నా, ఐ డోంట్ నో వై. ఓకే, మేబీ ఒక కామెడీ సీన్ చేయడం కన్నా నాకు ఇది ఈజీ అనిపించింది. కొంతమందికి అది ఈజీ అనిపించవచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ కంఫర్ట్ జోన్. నాకు ఎక్కడో యాంగర్ అనేది తెలియకుండా ఒక చిన్న కంఫర్ట్లో ఉన్నా, బట్ అంతమంది ముందు అరవడం అనేది కొంచెం కష్టమేమో అనుకుంటున్నాను నేను ఒక యాక్టర్కి. నాకు హ్యాపీగా అనిపించింది అరవడం, అరవడం కూడా అంటే బయట అరవం కాబట్టి ఇలా కొంచెం మనం వెంట్ అవుట్ చేసుకోవచ్చు అనిపించింది, లోపల ఉన్న ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ మొత్తం బయట కాదు. ఓ మై గుడ్నెస్. ఓకే, యా మ్యూజిక్ గురించి, మిక్కీ పాటలు మనం చాలా రోజు వింటున్నాం, సే హ్యాపీ డేస్ ఆర్ శేఖర్ కమల్ రెండు మూడు సినిమాలు చేశారు, అండ్ హీస్ డన్ లీడర్, హీస్ డన్ ముకుందా విత్ మీ, సీతమ్మ కిట్ల సినిమా, హీ హాస్ బిగ్ ఫిల్మోగ్రఫీ. అండ్ మ్యూజిక్ వచ్చినప్పటికీ ఒక సర్టన్ సెన్సిబిలిటీస్కి, ఒక సర్టన్ క్లాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతాయి. హీస్ వెరీ క్లాసీ అండ్ కమ్స్ టు మ్యూజిక్. బట్ ఆయన కూడా మారిపోయారు మీలాగా. ఎగ్జాక్ట్లీ, జస్ట్ లైక్ ఎనీ యాక్టర్ ఎనీ టెక్నీషియన్ ఆల్సో వాంట్ దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్, ఆ కంఫర్ట్ నుంచి బయట రావాలనిపిస్తే కొన్నిసార్లు కరెక్ట్ సినిమా కరెక్ట్ క్యారెక్టర్ పడాలి. ఫర్ దెమ్ ఆల్సో సేమ్ థింగ్, మిక్కీ మొన్న కలిసినప్పుడు అదే అన్నాడు, చేశాను అనుకున్నాను ఇది 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 మా సినిమా కమర్షియల్ సినిమా అవుద్దని, బట్ ఇట్ డిడ్ హ్యావ్ ది రైట్ సిచ్యువేషన్స్ ఫర్ ద సాంగ్స్ ఆర్ రైట్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో నాకు కరెక్ట్గా అనిపించింది. అండ్ హరిశంకర్ గారు కూడా హీ హాజ్ అమేజింగ్ మ్యూజిక్ సెన్సిబిలిటీస్, రైట్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ సుబ్రహ్మణ్యం ఫోర్ సేల్ చేశారు, సో వాళ్ళిద్దరు కూర్చుని చర్న్ ఇట్ అవుట్ అండ్ మిక్కీ గేవ్ వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేశారు అసలు, ఈవెన్ ట్రైలర్లో కూడా వచ్చిన కొంచెం సేపు అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. హీస్ చేంజ్డ్ థింగ్ ఇస్, మొత్తానికి మళ్ళీ అదే చేస్తారు లేదు తనకి తెలియదు, తను అదే అంటున్నాడు హరీష్ గారు మీరు నాతో జరా జరా లాంటి కొట్టించారు, ఇప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ వచ్చి నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నన్ను మాస్క్ పాట కొట్టమంటే నేను కొడతలేదు నాకు తెలియదు ఈ రేంజ్లో. ఈ ఫిలింలో అంటే మీకు బాగా నచ్చిన పాట మా అందరికి అయితే జరా జరా చాలా, ఇప్పుడు అసలు ఎక్కడ విన్నా అథర్వ గురించి, సో తను మీతో యాక్ట్ చేయడం జరిగింది, తనకి మీకే ఎక్కువ కదా ఇప్పుడు ఈ ఫిల్మ్ లో తన గురించి. యా, వీ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్, బోర్డ్ ఆఫ్ ఇస్ డోంట్ నో తెలుగు, సో విల్ బి లైక్ ఓకే ఈవెన్ ఐ డోంట్ నో ఈవెన్ యూ డోంట్ నో, బట్ యా హీస్ అ వెరీ కూల్ పర్సన్, he's very professional, and again since we had lot of scenes together, again he has lot of experience, so he was helpful and I kind of grabbed some acting skills. Oh, okay. And how to act cool. Oh. Yes, yeah, so he's nice. ఆయన ఫేస్ లోనే కూల్ గా ఉన్నట్టు పోస్టర్ లో ఎక్కడ చూసినా వెరీ చిల్ యాక్ట్, చాలా బాగా కనెక్ట్ అయ్యింది దాంతో, వెరీ సిమిలర్ ఇష్టాలు ఎక్కువ మా ఇద్దరికి, లైక్ గ్రేట్ గాయ్ ఆన్ సెట్. తమిళ ఇండస్ట్రీ సీ రియలీ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ సినిమా తమిళనాడు రిలీజ్ అవ్వదు, బట్ యూనో హీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ ట్రై డిఫరెంట్ రోల్స్. ఒక తమిళ్లో హీరో చేస్తున్న అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇలా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవసరం లేదు, బట్ హీస్ అ గాయ్ హూ అగైన్ ట్రస్ట్ ఇన్ ద స్టోరీ అండ్ క్యారెక్టర్స్, గోయింగ్ విత్ ద సింపుల్ ఫార్ములిక్ హీరో బేస్డ్ ఫిల్మ్స్ కాకుండా. తమిళ్లో కూడా తనకంటూ ఒక మార్క్ చేసుకున్నాడు, హీస్ ఆల్రెడీ డూయింగ్ ప్రిటీ వెల్ ఇన్ తమిళ్, తమిళ్లో కూడా డిఫరెంట్ సినిమాలో చేస్తుంటాడు, and he's really added a lot to the film. Aspiring director character ki so body language ku suit avali, memo telugu lo first obviously telugu abbayi iskunna anukuna, kontha mandi ee character ante nenu cheyanu because ee character inkonchi pedda untundi ee character nenu cheyanu, and kontha mandi pam chaddam anukunnaru but they were too big for the role. Okay, so you don't want that baggage also. And then re poddina appudu ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ హీరో మన తెలుగులో ఉన్న హీరోని పెట్టుకునే రోజుకి అబ్బాయి ఒప్పుకున్నా కూడా
బయట పోస్టర్లు చూసి సినిమాకి వచ్చిన తర్వాత ఇదేంటి ఇక్కడ ఇంత లేదు మా మావాడికి రోల్ అని ఫీల్ అవుతారు మళ్ళీ యూనో వెన్ దే హ్యావ్ అ సర్టన్ బ్యాగేజ్ వెన్ దే హ్యావ్ ఫ్యాండమ్ అండ్ బిహైండ్ సో అందుకే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై అది రాకూడదు సినిమాలోకి ఒక క్యారెక్టర్ క్యారెక్టర్గా చూడాలని చెప్పి అతను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ వీ సీన్ హిస్ వర్క్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ యూనో అమేజింగ్ పర్సన్ మాకైతే ఒక వాల్మీకే తెలుసు రామాయణం రాసిన వాల్మీకి ఈ వాల్మీకి చాలా కొత్తగా కనిపిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా చూడాలనుకుంటున్నాం ఈ గణేష్ని వాల్మీకిగా ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫిలిం మాట్లాడాలనుకుంటున్నాను 20 ఇయర్స్ నుంచి మేము మాట్లాడకుండా ఇంకా మేము చాలా మాట్లాడాము అరగంట నుంచి మాట్లాడుతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా